ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా యూ నెవర్ ట్రీటెడ్ ఎనీబడీ యాజ్ అన్ అవుట్ సైడర్. కొంతమంది లైక్ ఐ ఫీల్ దట్ దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ అంతే, బట్ ఫ్యామిలీస్ ఫ్యామిలీ అంతే. లాగా నాకు సినిమాల ఇండస్ట్రీలో ఎవరు నా అన్నయ్య ఎక్కువ, మురళీమోహన్ గారు అను, మోహన్ బాబు తప్ప వాళ్ళు మా చెల్లెమ్మ అన్నారు కాబట్టి అంతే తప్ప అందరినీ అన్నయ్యలు అక్కయ్యలు అలా పిలిచే అలవాట్లేదు. అక్క అక్క అంటే బాగా, అన్న అన్న అంటే ఎట్లా అని అలా. సో నాకు కొంచెం ఐ మీన్ ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్. అంటే మీరు యూఆర్ పర్సన్ ఆఫ్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్ అండి, అది నార్మల్గా ఉండదు చాలా మందికి. అయితే పీపుల్ ఆఫ్ వ్యానిటీ లేకపోతే వాళ్ళు తాలూకా ఫ్లాంటింగ్ ఉంటుంది, బిల్డప్ ఉంటుంది, ఏవో ఉంటాయి, అరమరికలు ఉంటాయి. బట్ మీరు ఎలాగంటే ఎప్పుడు కృష్ణ గారి లాగా యూఆర్ అన్ ఓపెన్ బుక్, నథింగ్ ఈజ్ ఎ సీక్రెట్ ఇన్ దట్. ఏముంది దాంట్లోని మీరు ఆస్తులు పోగొట్టుకోవడం తెలుసు మళ్ళీ? ఏలేదు, అందరి హీరోస్ మాట్లాడాలి అనుకుంటారు. అసలు బేసిక్ గా ఇందాక హ్యాండ్స్ అప్ అనే పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ అడుగుదాం అనుకున్నాను. ఏమది? చిరంజీవి గారు నన్ను పెట్టద్దు జయ ఇందులోని క్లైమాక్స్ లో పెడితే నేను వచ్చే వరకు సినిమాని వెయిట్ చేస్తూ ఉంటారు, అది సినిమాకి మైనస్ పాయింట్ అవుతుంది అని మీకు చెప్పారని నేను విన్నాను, నిజమా? అట్లా చెప్పలే. చిరంజీవి గారు మేము ఆ క్యారెక్టర్ ఏదో మా మేమిద్దరు మాట్లాడుకుని అదే తమాషాగా అనుకుని అదే అసలు సీరియస్గా జోక్గా అనుకుని తమాష జోక్ చేశారు ఒకరోజు. ఆయన నేను మాట్లాడుతూ ఉంటే షూటింగ్ జరుగుతూ ఉంటే మా నాగబాబు గారు షూటింగ్ జరుగుతూ ఉంటే సరే మేమిద్దరు ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నాం సార్ ఏదో చెప్పి ఏదో నాగబాబు గారు ఏదో తెలియదు నాకు గుర్తులేదు. ఓ ఏం ప్రొడ్యూసర్ అమ్మగారు ఏంటి అండ్ మా క్యారెక్టర్ ఇస్తారా జోక్ అనమాట, జస్ట్ ఫ్రెండ్లీగా. అది నేను ఊరికే మా చెప్తా అనుకుని మాట్లాడుతూ ఉంటే సడన్గా ఒక క్యారెక్టర్ అట్లా, అప్పటికీ సినిమా ఇంకా జరుగుతుంది ఇంకా చాలా జరగాలి, సడన్గా ఒక పెద్ద హీరో రావాలి ఆ సినిమా, ఒక లైక్ సూపర్ మ్యాన్ అలాంటి క్యారెక్టర్ ఆ టైంలో వస్తే బాగుంటుందని అనుకుని ఏది మన నాగేశ్వర శివనాగేశ్వర అంటే నాకు సారు నేను అడిగాను చిరంజీవి గారు చేస్తారా ఇట్లా ఇట్లా ఉంది అంటే ఎందుకు చేయా ఇట్లా ఇట్లా ఉంటే ఉంటుందేమో ప్రాబ్లం ఉంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళకి ఇంకా స్పెషల్ అపీరియన్స్ అంతా అంతే జనానికి అర్థం, ఏం చిరంజీవి గారు చిన్న వేషం సారంటారు అంటే ఆరో ఇప్పుడు ఆ టైంలో మనకి హాలీవుడ్ బాలీవుడ్ మనకంటే ఎక్కడో మచ్ అహెడ్ ఆఫ్ అస్. అమితాబ్ బచ్చన్ గారు సడన్గా అలా వాక్ చేసి రావడం ఇలాంటివన్నీ ఉంటాయి, దే లైక్ మోర్ లైక్ బాలీవుడ్ హాలీవుడ్ లాగా అట్లా నడిపిస్తాయి అలా అని. సో మనకి మన జనానికి ఇంకా ఆ లెవెల్కి ఇంకా మన వాళ్ళకి అర్థమవుతుందో లేదో అలా అని, లేదని మీరు చేస్తే బాగుంటుంది అలా అని. సో అప్పుడే ఆయనకు వచ్చిన డౌట్ ఉండింది. దాని తర్వాత పోస్టర్లు వేద్దామని అనుకున్నాం, ఆయన అప్పుడు చెప్పారు వేయొద్దు ఎందుకంటే నాదే ఇంపార్టెంట్ రోల్, తీరా వచ్చితే లాస్ట్ కనిపిస్తాను అది అని. బట్ హీ బేసి అది మంచి సినిమా, అది హ్యాండ్స్ అప్ అన్నది ఒక ఒరిజినల్గా ఒరిజినల్ వర్షన్ అంటే ఇన్స్పిరేషన్ ఆఫ్ సమ్ హాలీవుడ్ ఫిల్మ్. ఓకే, అంటే మణి 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 ఎలాగో అలాగే దాని కంటిన్యూషన్ సీక్వల్ అన్న, కానీ సేమ్ స్టార్స్ కొంచెం యాక్ట్ చేసిన సినిమా ఇది కూడా హ్యాండ్స్ అప్ కూడా. ఓకే, తెలుగు మణి కాదు నేను మాట్లాడే ఒరిజినల్ వర్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్ హాలీవుడ్ ఫిలిమ్స్, ఇవంతా ఇన్స్పైర్డ్ బై హాలీవుడ్ సమ్ హాలీవుడ్ ఫిలిమ్స్ ఇంగ్లీష్ పిక్చర్స్. అప్పుడు మేము అనుకున్నప్పుడు అది అన్నప్పుడు నేను ఈ స్టోరీ లైన్ ఊరికే ఒకసారి చిరంజీవి గారితో మేము ఇద్దరు మాట్లాడుతూ ఉంటే చెప్తా ఉంటే అరే భలే ఉంది, అది తెగ నవ్వుకున్నాడు ఆయన చెప్పిన ఇన్సిడెంట్స్ అంతా. సరే సినిమా అంతా అయిపోయింది, ఆయన యాక్ట్ చేసేసాడు అయిపోయింది, ప్రివ్యూ వేసాం ఇక్కడ ఫిలిం ఛాంబర్లో. చిరంజీవి గారు కొన్ని ఏమంటారు డిప్లొమాటిక్గా ఉంటారు కొంత ఇది, ఆయన కూడా బయటకు వచ్చినప్పుడు ఆయన కూడా బ్యాడ్ యాక్టర్ అంటే మేమంతా యాక్ట్ చేయలేము నిజంగా, మాకు భయం. అందుకే ఏదైనా సినిమాలకు వెళ్ళినప్పుడు బయటకు రాగానే నిజం చెప్పాలి కదా, అక్కడ మనం నటించలేము. మేమంత దాసినారాయణ రావు గారు అంత గొప్ప రైటర్స్ కాదు, ఆయన మొత్తం వేరే చెప్తాం మేము, మాకు ఎన్నో వండర్స్లో ఆయన ఒక వండర్, ఆయన అంత ఇది కాదు. చిరంజీవి గారు కూడా సినిమా చూసేప్పుడు నేను జయసుధ ఏమనుకుంటుందో లేదా మా తమ్ముడు చేసే నాగబాబు చేసే ఏమనుకుంటుందో అనుకోవచ్చు కదా, ఆయన షో అది ఆయన షో. సరే బయట నిల్చునున్నాను, ఇలా బయటకు రాగానే ఫేస్ మొత్తం మారిపోయింది సినిమా. హిడిన్ లైక్స్
ఆయనకి కొన్ని నచ్చలు అంటే ఆయనకు ఒకలా అయిపోయి సరే నేను తర్వాత మాట్లాడతా అని నన్ను వెళ్ళిపోయారు. సో ఆయన ఈడిన్ లైక్ ద మూవీ వెళ్ళిన తర్వాత చెప్పాడు, నువ్వు చెప్పినప్పుడు నాకు ఎంత నవ్వు వచ్చింది, అదేంటి ఆ సినిమాలో అక్కడ కనిపించలేదే అలా అన్నారు. ఏమనండి ఇది ఇదేని. సో అలాంటివి జరిగింది. అదే ఒకటి క్లారిఫికేషన్ అడుగుదాం.